రామన్న ఉగ్గు కథ చూసే ప్రేక్షకులకు అభిమానులకు నా ధన్యవాదములు. రామన్న ఉగ్గు కథ మీరు చూడాలి, మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు లైక్ కొట్టాలి, షేర్ చేయాలి. చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఒకటి చెప్పే ఉగ్గు కథలు ఈ శ్రీ టీవీ కేకే టీవీలో, ఈ యొక్క యూట్యూబ్ లా మన శ్రీ టీవీ కేకే టీవీ అని కొడితే నేను చెప్పిన ఉగ్గు కథలన్నీ మన సెల్లులలో చూసుకోవచ్చు. చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి, మరి అటువంటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మాత్రం గుళ్ళే గంట ఎట్లా కొడతామో గట్టిగా ఈ గంటను గట్టి కొట్టాలి. ఎవరైతే గంట కొడతారో వాళ్లకు ధన్యవాదాలు. మరీ మరీ అందరికి నమస్కారం. చూసే ప్రేక్షకులకు నమస్కారం. నలుగురు పిల్లలు ఎత్తుకొని ఆనాడు దాసిబిడ్డలు గాధర్మ గాథలు, ఆ కన్న పిల్ల ఏనాడు కన్న తల్లి కడిగి గాలిచ్చి వేడికంతరమ్మ రామో 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 నలుగురు కొడుకులు అన్నట్టు కన్నవు, ఇంకా రెండు సార్లు గట్ల ఇంకొక రెండు సార్లు ఇచ్చిన కన్నవు అనుకో, ఏ డజన్ అవుతారు నీకు కట్ట పడుతుంది అవ్వ. వెనకడ పెద్దలకు ఎచ్చిన కానీ పది పన్నెండు మంది నాకనేది, కానీ ఈ నటులు ఒక్కరు ఇద్దరు అన్నట్టు అయితేనే వాళ్ళకి ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళ కింద సేవకులు ఉండాలి. అప్పటిలో వాళ్ళ పిల్లలు కనేది అటు వారే చేసి పొద్దు పొద్దు వాళ్ళ చీరలో పోయి కట్ట చేసేది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇరిచడో కుంచడో జొన్నులు దంచేది, గడక తయారు చేసుకుని తాగేది. ఈ నటులు పట్టించిన బియ్యం గ్యాస్ పెట్టాలంటేనే గంట చెప్పు కోసపడతారు. అందుకే మందుల కూడి ఏ బట్టి ప్రపంచం మారింది. అవ్వా నువ్వు ఉన్న కాడికైనా నువ్వు నారపడిన కనుక ఎక్కిన అవ నీ కన్న పిల్లలు పట్టుకొని సాధిపించి పెద్దయ్యి, అవ నీ పిల్లల పేరు రేవాలే కాదు నావు. అయితే కానీ నీ బంగారు పనులేక నీ పిల్లల పనులు తయారు చేయకు, నీ ముఖం లేక ఈ పిల్లల ముఖం తయారు చేయకు. రాసి రాసి తౌడు పెట్టి మన పిల్లలు మాత్రం సవరియా రాఘవ రామచంద్రుడా పిల్లల పట్టు చేత పట్టుకున్నది పడుతుంది అంటే అంటే కూడా నవ్వరారా. ఒక రోజు అయ్యి రెండు రోజులు రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఇరవై రెండు మూడు పదకొండు రోజుల పొద్దు కడుతుంది. పదకొండు రోజుల పొద్దురాలే పులిగావులు కుమ్మలు తీసుకుని వచ్చిన పుట్టు మీద తీసుకుని రే అమ్మా. అంటే అంటే చూడండి ఇరవై ఒక్క రోజు నాడు కన్నపిల్లలు పేరు పెట్టుకుందామా అని Rama Rama Sarangama Rama Rama
అటువంటి 20 రోజుల నాడు నాగా ప్రాణేశ్వర పిల్లలకి 21 దినం మరి కన్న పిల్లల పేరు పెట్టించుకుందామని ఆనాడు కదండి మాత్రం అనగా ప్రాణేశ్వర పట్టుమలోనా ఉన్న పట్టు వాళ్ళ బ్రాహ్మణ విరిపించి మరి ఒక అటువంటి మాత్రం అనగా ఆ పిల్లల పేరు పెట్టియ్యా మరి అదిగా చూసిన రాజు శివ కలికి రాజనయ్యా బ్రాహ్మణుల విలువ నప్పిండు మాయమ్మ తెలిసిన బ్రాహ్మణ అయ్యే వచ్చి కమ్మ కమ్మ వేద నక్షత్రం చూసినాడా ఈ పిల్లలు వాడగండాన గుట్టిన వంత గండాన ఉట్న పల్లె గండాన ఉట్న పట్టమ గండాన ఉట్టన అవి ఎరాజుల గండాన ఉట్టిన కీలు కుట్టిన మేలు కుట్టినా అని పిల్లలు మేలు వల్లనే పుట్టింది కానీ నాకు అటువంటి కీడి గడియలు పుట్టలేదమ్మా నీ పెద్ద కొడుకు పేరు ఓనందేశ్వరుడు రెండో కొడుకు పేరు మహానందేశ్వరుడు మరి మూడో కొడుకు పేరు క్షత్రియ రాజనమ్మ నాలుగో కొడుకు పేరు చంద్రశేఖర రాజు అన్నడే ఓనందేశ్వర మానందేశ్వర క్షత్రియ రాజు చంద్రశేఖర రాజనమ్మ నలుగురు కొడుకుల పేరిని అగోటువంటి కిలకిల కిలకిల కిలాంటి నవ్వుతున్నారమ్మ రాజు చివకలికి రాజు అనుకున్నాడు అయ్యో ఇదేం పిల్లల గంట ఇదేం పిల్లల గంటదని లోకమందరూ నన్ను తీర్ణాల వ్యక్తులు నలుగురు కొడుకుల కన్నది అగు అటువంటి నాకు కన్న పేరు దగ్గర అయింది గొడ్డు పేరు దూరమైంది అని కిలకిల కిలకిల కిలాంకి నవ్వబట్టేనా కొడుకుల పేరు నిండు భోజనం ఏర్పాటు చేసిండమ్మా వచ్చేటోళ్ళు వర్తన్లు పోయేటోళ్ళు ఓతన్లు తిరిటోళ్ళు ఇంత ఉన్నారాట అయినోళ్ళ ఇంటి కాడ పండుగ అంటే మరి ఎంత లేని వాళ్ళకైనా వాళ్ళ ఇంటికి ఓత బుక్కడు అన్నం పెడతారని సంబరం ఆట పండుగ అయితే వారికి ఏ లేదా మన పెళ్ళిద్దరు రాని పోవటానికి కూడా కాళ్ళు రావు అన్నారు అదే రాదు చివరికి రాదు ఇంటికి కూడా పండుగ అంటే కనుక ఒక పండుగ ఎంత ఉన్నాడే చుట్టూ నాలుగు ఊళ్ళ మందిని విలిసి విందు భోజనం పెడతా ఉన్నాడాట వినిటోళ్ళు తింటాళ్ళు వచ్చేటోళ్ళు వత్తాళ్ళు పోయేటోళ్ళు పోతా ఉన్నారాట ఆ తినిపోయేటోళ్ళు అన్నారు అయ్యా శివకలికి రాజా ఇంతమందికి అన్నం పెట్టినవయ్యా నీ భార్య సత్యవతిని విలిసి ఇక్కడ అన్నం పెడితేనే నీ అన్నం అంతా ఒడిసిపోయింది అనయ్యా అన్నారు బిడ్డ నా భార్య సత్యవతి దేవి ఎక్కడున్నదని పిలిచి అన్నం పెట్టాలరా సచ్చిపోయినా నా భార్య ఎక్కడ ఉన్నదని పిలిచి అన్నం పెడుతా అయ్యా నీ భార్య సత్యవతి నన్ను అనుకుంటానని శివారి పల్లెలో పేదోళ్ళ ఇంటి కాడ బతుకుతుంది నా భర్త ఇయ్యాలని ఎత్తడు రేపు ఎత్తడు నెలకి ఎత్తడు 2 నెలలకి ఎత్తడు 6 నెలలకి ఎత్తడు అని ఇంకా కూడా నీ భార్య నీ తవ్వ చూస్తుంది అయ్యా నీ భార్య చచ్చిపోయింది అనుకుంటాను కానీ నీ భార్య బతికే ఉన్నదా ఇప్పటికైనా నీ భార్యను తీసుకొచ్చుకొని ఇక్కడ అన్నం పెడుతుంది ఇంతమందికి అన్నం పెట్టినయ్యా నీ భార్య పెడితేనే ఒడిచిపోయిందా అన్నారు బిడ్డలార ఇన్ని రోజుల వాటి నా భార్య చచ్చిపోయింది అనుకున్నా గానీ బతుకున్నది అన్నది నాకు తెలియదు అయ్యా ఇయ్యల్లాగు అటువంటి నలుగురు బా నలుగురు కొడుకులకు అన్నది నా భార్య
మరి దీని దగ్గర కనే వచ్చత ఉన్నది కానీ సాదే వచ్చత లేదు. మరి బిడ్డలారా మీరు పోయి నేను కొట్టినోనైనా తిట్టినోనైనా ఎల్లగొట్టినోనైనా మీరు పోయి తీసుకురాపోర్రా అంటాడు. మరి అయ్యాయి అలా మేము పోయి తీసుకొస్తాం. రేపటి కల్లా భార్య భర్తలు అన్న కాడ లొల్లి రాకుండా ఉండదు, పంచాయతీ రాకుండా ఉండదు. చేసుకున్న భర్త పోయి తీసుకొస్తనే భార్యకు అనేది బలం. ఒకవేళ మేము తీసుకొచ్చినాం అనుకో, రేపటి కాలం ఇల్లొచ్చినాడు దవడం వచ్చినాడు, నువ్వు ఎవరు తీసుకొచ్చినావు అని చెప్పి నీ కాళ్ళ నువ్వు వేయినావు నీ కాళ్ళ నువ్వు వచ్చినావు అంటావు. అయ్యా కొట్టినోని నువ్వు తిట్టినోను నువ్వు ఎల్లగొట్టినోను నువ్వు పోయి తీసుకొచ్చుకుంటే వర్తలు పోవయ్యా అన్నారు. ఏమిరా బిడ్డలారనా నా చిన్న భార్య నలుగురు కొడుకులగన్నది అని కనే వచ్చదు దీని దగ్గర ఉన్నది అని సారే వచ్చదు దీని దగ్గర లేకపోయాన ప్రజల మాటకు పాటల నా పెద్ద భార్య దగ్గర పోయి నా పెద్ద భార్యను తీసుకొచ్చినా నలుగురు కొడుకుల రాదుకుంటది అనుకున్నాడు. రాదు శివ కలిగి రాదు ప్రజల మాటకు తన భార్య గడవండి పేరవిడి బిరదండి గా తల్లి ఆడవిల్ల ఏడపిన గురించి ఉన్నదిగా కన్న తల్లి భార్య అసత్యవతి దేవి ఎన్ని రోజులు ఆయన భరతన నిండగల్లి ఇళ్ళ కొట్టి ఏడాది పొద్దు గడుపు కడతందిరా నాయుడు ఎన్ని రోజుల సంధి లేని నా భరత అరింది గచ్చిండు నా భరత వచ్చింది నిజవాక్యాలు అనుకుంటున్నా అని గుడిజలకెళ్ళి తల్లి అయ్యయ్యో రే నాదుడా వల్ల కూడా నువ్వు రాను కాదు నాదా నీ కళ్ళు వచ్చినాయా నాదను వచ్చేదను నీ కళ్ళు ఎట్టచ్చి రాను నాదు నా భార్య సత్యన సావలేదా చచ్చిపోద్దు నన్ను గడవండి మాత్రం అనగా నన్ను దానం చేసుకున్నా వచ్చినావు సాగుకుపోతున్న ప్రారంభి దాని వచ్చినవాబరావే సత్యవాది దేవాబరావే సత్యవాది దేవా
వంగడారంటే భవంగ విలువ అన్న చెల్లెలు అన్నది కానీ భార్య భర్తలను ఎవరు విలువలేదు. ఒకనాడు లెల్లి విలువదాయ మన ఇంట్లో ఒకనాడు చవడం విలువదాయన అందుకే అందరమ్మా వినాశకాలానికి విపరీత బుద్ధులు కూడతాయట బామా మరలగ్నం చేసుకుంటానని నేనన్నా నీకు మళ్ళీ వాడు పిల్లని ఇస్తాడు నా అంత అందగత్తి లేదన్నావు బామో మరీన ఏమి తోడు దొబ్బులాడనో ఏమి దద్రం దాకులాడనో బామా జరిగింది దవడం లేనింత దవడం జరిగింది నువ్వు చెప్పు సీపరి గట్ట బయట ఇయ్యకుండా నేను పెడి 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 చెప్పలు కొట్టకపోదనమ్మా ఒకనాడు కాకుండా ఒకనాడు నువ్వు నాకు భార్య కాదు కన్న తల్లి లెక్క అన్నం వెక్కి అవునం గరుచుకున్నావు బామా అన్ని రోజులు కలిసి ఉండే ప్రాంతం రాసి పెట్టవచ్చు భగవంతుడు మనము కొన్ని రోజులు విడిపోవాలని రాసి పెట్టవచ్చునమ్మా నోటు రాసిన రాత బ్రహ్మరాత మారు తిరుగు రాత లేదమ్మా మసి పొట్టు కాదు మల్ల దూడిసి పెట్ట కాటిక పొట్టు కాదు కడిగి పెట్ట తిలకం పొట్టు కాదు తిల్ల మరల పెట్ట మనం రాసుకున్న రాత కాదమ్మా అలనాడ పరమాత్ముడే కొన్ని రోజులు మనం విడిపోవాలని రాసి పెట్టవచ్చు ఎన్ని రోజుల వంటి కాదు బాబా అద్దాల మేడల బతికిందాని ఆకుల గుడిసెలు బతికినవా దాసోళ్ళు నిన్ను ఒక బీడలెక్క నీ కన్నం పెట్టి అతికి రేమో రాసుకున్నారా బామా బామా సత్యవతీ జరిగింది ఇంట్లో జరిగిపోయింది బామా మన ఇంటికి వెళ్ళిపోదాం బామా నేను మళ్ళీ మారలంగం చేసుకున్నా నిన్ను కొట్టి తిట్టి ఎల్లగొట్టి నిన్ను మారలంగం చేసుకుంటే మరవాన వచ్చిన నా భార్య కంతామణికి నలుగురు కొడుకులు ఉండిల్లమ్మా అయ్యా కంతమణిని పెళ్లి చేసుకున్నా నలుగురు కొడుకులు జన్మం ఎత్తిండ్రు అనటానికి అలా తల్లికి గుల్లెడి బిగులు గుబెళ్ళు అన్ని అయ్యో పరమేశ్వర నిన్నగాక మొన్నచ్చిన ఆ కన్న తల్లి కాంత మనకి నలుగురు కొడుకులు ఇచ్చే తందుకు నీకు ధైర్యం వచ్చింది నలుగురు కొడుకులు ఒడగట్టే తందుకు అటువంటి నీకు మాత్రం అడగా నాయన ఈనాటికి ఎటువంటి మాత్రం అడగ నీకు ధైర్యం వచ్చింది నలుగురు కాకుండా నాకు పాపి గర్భాన కొడుకులు కాకుండా ఒక్క బిడ్డను ఓడగడితే నాకు గీయాలకి బాధ ఉండనా నాయన సత్యవతి జరిగిపోయింది కానీ మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అమ్మ దాసోళ్ళు నా భార్య నేను తీసుకుపోతానమ్మాలే నువ్వు కొట్టించి పెడితే మేము చదువుకుంటాను ఎట్లా వచ్చినా అట్లనేవో తోలగా ఇన్ని రోజులు అంటే చాలినందుకు ఏమడుగుతున్నావు అడుగురు బిడ్డ పదకునేటోళ్ళ కావు బిడ్డ అన్ని ఎక్కడిగా నీ పొలం చూస్తే ఎట్లా ఒకటో బుద్ధి అయింది దొండకాయలు వాదలు వచ్చి నీకు అంతగానం కొడతావా బిడ్డ ఆగబెట్టి బొల్లంతా రాసి బొల్లంతా వచ్చింది అదో నీలి ఆగబెట్టింది తంగిరాకు వాయిదా చేసి తోలరా నేను చూసుకుంటా పో నువ్వే చూసుకుంటా నువ్వే సాదుకుంటా ఎల్లకాలం నీనే సాదుకుంటా కోపం వచ్చి కొట్టని మొగోడు అని ఉన్నాడా తిట్టని మొగోడు అంటే ఉన్నాడా కన్ని దెబ్బలు కొడతా మొగడైతే ఇవాళ రేపు ఎవరు కొడతారా ఏ గాడి కొడతానరా ఏ దున్నపోదు గాడి కొడతానరా ఇవాళ రేపు గాడి కాకుండా దున్నపోదు ఎన్నడూ నాకు నా భార్య ఎదురించి మాట్లాడలేదు ఇలా ఎదురించి మాట్లాడింది ఎందుకు అంటే ఎదురించి మాట్లాడిన కోపం వచ్చింది దెబ్బలు కొట్టి వెళ్ళగొట్టిన నాదే పొరపాటు అమ్మా ఇందులో బట్టి మీరు రాలకుంటే ఏ బాయినో ఏ శరణో పాడు కానీ ఏ బాయినో ఏ శరణో పాడు కానీ ఎందుకు అంటే భార్య పట్ల సంసారం కూడిపోలేదని చెడగొట్టద్దమ్మా అయితే ఏనన్నా మంచిగా బతుకొర్రి ఇంకోసారి కొట్టా అట్లా ఇంకా కొడతారా కొడతా మళ్ళీ నీ దగ్గర ఏం కొట్టగద్దా రవే సత్యవతి దేవేనగా బాగా తీసుకున్నాడమ్మా రవే బాబా.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.